హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం ముందుకు వచ్చామండి. చాలామంది మంచి వీడియో నా స్టేటస్లో పెట్టుకుంటూ అడుగుతున్నారు, నాకు వీడియో పంపించినని చెప్పి. కానీ ఆ పనులు లేకుండా మీరే వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాటండి. అది ఎలా అంటేనే, మీరు ఫస్ట్ మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎంఎక్స్ ప్లేయర్ అని ఒక యాప్ పోటీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎంఎక్స్ ప్లేయర్ అన్నమాటండి. దీనివల్ల ఏంటంటే, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాట్సాప్ వీడియో వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటే మీరు చాలా ఈజీగా అన్నమాట డౌన్లోడ్ చేసుకుని మీ స్టేటస్లో పెట్టుకోవచ్చు అనమాటండి. ఆ వీడియోస్ బాగున్నప్పుడు అది ఎలా ఇప్పుడు చూద్దామండి. ఆల్రెడీ నేను ఎంఎక్స్ ప్లేయర్ నా దాంట్లో ఉంది కాబట్టి ఎవరన్నా స్టేటస్ బాగుంటే నేను ఇన్స్టాలేషన్ చేసుకుంటాను, అదే సారీ డౌన్లోడ్ చేసుకుంటాను. ఆ డౌన్లోడ్ చేసుకుని నేను నా వాట్సాప్లో అనేది నేను పెట్టుకుంటాను అనమాటండి. ఇప్పుడు నాది అప్డేట్ అయింది, అప్డేట్ చేశాను. అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మేడం. మనం అప్డేట్ అయింది, ఇప్పుడు ఓపెన్, అది ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది, అది ఓపెన్ క్లిక్ చేస్తాను చూడండి. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఒక మెనూ ఒకటి ఓపెన్ అయింది. ఆ మెనూ పైన లెఫ్ట్ సైడ్లో మూడు గీతలు ఉన్నాయి కానీ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ స్టేటస్ సేవర్ అని చెప్పి ఉంటుంది అనమాట అండి. అక్కడ చూడండి ఒకసారి, అది క్లిక్ చేసినట్టు మీ ఫ్రెండ్స్ అందరి వాట్సాప్ మీరు చూస్తారు కదా స్టేటస్, అవన్నీ కూడా మీకు అందులో ఇన్స్టాలేషన్ అయిపో అది అందులో డౌన్లోడ్ అయిపోండి అనమాట అండి. ఆ స్టేటస్లో మీరు చూసుకోవచ్చు అనమాట. నేను సేవ్ చేసిన వీడియోస్ అనమాట అండి, పక్కన సేవ్ చేసిన వీడియోస్ ఇవన్నీ ఏంటంటే నేను వాట్సాప్ మా ఫ్రెండ్స్ అందరూ చూసినాయి అనమాట. ఇప్పుడు చూద్దామండి, ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. నేను ఫస్ట్ నా వాట్సాప్లోకి వెళ్ళాను. నా వాట్సాప్లో ఉన్న మొత్తం స్టేటస్ ఏమన్నా చూస్తున్నా అనమాట అండి. ఆ చూసిన కూడా చెప్పండి, ఇది వీడియో ఒక వీడియో ఉందండి. ఆ వీడియో మా ఫ్రెండ్స్ యొక్క వీడియో. ఆ వీడియో ఇప్పుడు నా దాంట్లో చూడొస్తుంది. వాట్సాప్ సేవ్లోకి వెళ్ళాను కదా, వెళ్తే అందరూ చూడండి వీడియో ఎలా ఉందో. ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్లో మనకి వాట్సాప్ సేవర్లో వీడియో డౌన్లోడ్ అయితే చూద్దాం మనం ఒకసారి. నెక్స్ట్ చూడండి, వాట్సాప్లో క్లిక్ చేశాను, వాట్సాప్ సేవర్లో క్లిక్ చేశాను, వీడియో వచ్చింది. ఆ వీడియో కింద షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ చేసుకుని మీ స్టేటస్లో కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మళ్ళీ షేర్ చేసుకోవచ్చు అనమాట అండి. చాలా ఈజీ అనమాట అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. దయచేసి మా వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక సరికొత్త వీడియోస్ మీ ముందుకు వస్తామండి. ఓకే అండి.